అరే, ఈ కొత్త బ్యూటీ పార్లర్ ఎప్పుడు తెరిచారు? మీకు తెలీదా, ఇవాళ తెరిచారు. చూడండి ఎంత మంది జనం ఉన్నారో, ఎంత లైన్ ఉందో. మీకు తెలుసా, ఆ పార్లర్లో మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే అలాంటి హెయిర్ స్టైల్ చేస్తారట. నాకు హెయిర్ కటింగ్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. సరే పదండి, లోపలికి వెళ్ళి ఎలా హెయిర్ కట్ చేస్తున్నారో చూసొద్దాం. నాకు కూడా హెయిర్ కట్ చేయించుకోవాలనుంది. సరే పదండి స్నేహితులారా. నా పేరు జూలీ, వెల్కమ్ టు సీజర్స్ హెయిర్ బ్యూటీ పార్లర్. మీరు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నారు? మీకు ఎలా కావాలంటే అలాగే హెయిర్ కట్ చేస్తాం. హేయ్, ముందు నాకు హెయిర్ కట్ చేయండి. మీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలి? మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. కానీ మీరు ఏదో ఒక హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకుని ఉంటారు కదా. మీరు హెయిర్ ఎలా కట్ చేసినా అతను చూడటానికి అచ్చం సినిమా హీరోలా ఉండాలి. వద్దొద్దు, గొప్ప రాజులాగా మహారాజులాగా ఉండాలి. రాజుల స్టైల్ అంటే ఓల్డ్ స్టైల్ మిత్రమా. ఏదైనా లేటెస్ట్ స్టైల్ ట్రై చేశారంటే మా గసిటేరామ్ అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. అరే నేను చెప్పేది కూడా అదే కదా, అచ్చం చూడటానికి సినిమా హీరోలా ఉండాలి. ప్లీజ్ అందరూ ఏదో ఒక స్టైల్ చెప్పండి, కత్తెర కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటి కత్తెర కన్ఫ్యూజ్ అవుతుందా? నా ఉద్దేశం నేను కన్ఫ్యూజ్ అవుతున్నానని. కాబడు, నాకు సమోసా హెయిర్ స్టైల్ వద్దు, కాబడు. అసలు ఇదంతా ఏంటి? ఇది మా తాతయ్య గారి మంత్ర కత్తెర, దానంతట అదే జుట్టు కత్తిరిస్తుంది. ప్రతిసారి ఏదో ఒక గొడవ అయ్యి ఊరు మార్చాల్సి వస్తుంది. నేను దాన్ని వదిలించుకోలేకపోతున్నాను, అది నా వెనకాలే వస్తుంది. నువ్వేం దిగులు పడకు, దాని సంగతి మేం చూసుకుంటాం. తల్లి అక్కడ ఆగు, నాకు హెయిర్ కట్ వద్దు. అరే నాకు సమోసా హెయిర్ కట్ వద్దని చెప్పాను. ఈ ఆటోమేటిక్ హెయిర్ కట్ కత్తెర ఎక్కడి నుంచి వచ్చింది? మోటు, నీకు ఈ హెయిర్ కట్ చాలా బాగుంది. ఇందులో అంత నవ్వొచ్చే విషయం ఏముంది? చూస్తుంటే నీకు కూడా హెయిర్ కట్ చేయాలనిపిస్తోంది. బాక్సర్ అన్నయ్య పారిపో, అది మంత్రపు కత్తెరే. ఒక్కసారి హెయిర్ కట్ చేయాలనుకుంటే చెయ్యకుండా వదిలిపెట్టదు. ఓయ్, అది నన్ను ముట్టుకుందంటే చూడు, దాన్ని ముక్కలు చేసేస్తాను. నా గురించి దానికి తెలియదు. ఓయ్, అర్థం త్వరగా మొహం చూసుకోవాలి. అస్సలు బాగాలేదు మమ్మీ. అయ్యమ్మా, ఏంటి ఇలా చేసావు?
అదిగో చూడండి ఎక్కడుంది ఆ కత్తెర, అతని చుట్టు కత్తిరించేస్తోంది. ఈ డ్రెస్ చేతికి మ్యాగ్నెట్ అతికించబడి ఉంది. ఆ కత్తెర మీ జుట్టు కత్తించడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టేసుకోండి. ఇక అది మ్యాగ్నెట్ నుంచి తప్పించుకోలేదు మిత్రమా. ఓకేనా? గో, ఆల్ ది బెస్ట్. ఓరి భగవంతుడా, నువ్వే నాకు సాయం చేయాలి. హేయ్, డబ్బుంటే రా, ఇప్పుడు నా జుట్టు ఎలా కత్తిరిస్తావో నేను చూస్తాను. దమ్మంటే ముందుకురా, భయపడి పిరికిదారిలా ఎందుకలా పారిపోతున్నావు? ఇప్పుడు చెప్తాను. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎవరైనా దీన్ని ఆపండి. సారీ సారీ తమ్ముడు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డాక్టర్ జగ్గా, మీరు ఇచ్చిన ఐడియా తప్పకుండా పనిచేస్తుంది కదూ. ఓయ్, నువ్వేమి దిగులు పడద్దు, నేను దీన్ని లోహంతో తయారు చేశాను. ఆ కత్తెర దీన్ని కత్తిరించాలని చూసిందంటే అదే ముక్కలైపోతుంది. ఓకే పతులు, ఆల్ ది బెస్ట్. సారీ, నా కత్తెర వల్ల మీరందరూ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. నీకు దమ్ముంటే నా జుట్టును కత్తిరించు. కత్తిరించు. లేదు లేదు లేదు. చూడు, ఇప్పుడు నేనేం చేస్తాను. మోటు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, సమోసాలు తిను, తర్వాత రెచ్చిపో. మోటు భయపడకు, ఐఎమ్ హియర్. వైఫ్ హియర్, వెంచింగం ఇస్ హియర్. నేను నీకు సహాయం చేస్తాను. లగైతూ చింగం గారు, మీరు మోటుకు సహాయం చేస్తున్నారా లేక కత్తిరిక? చూపించు దానికి నీ తడాక. నువ్వు సమోసాలు తింటే ఇంకా ఏమేం చేయగలవో చూపించు. కాలు ఆ
అరే ఈ పతులు ఇంకా ఇంటికి రాలేదేమిటి? ఒక పక్క నా పొన్ను ఎంత నొప్పిగా ఉంది, ఇంకో పక్క పతులు ఇంకా ఇంటికి రాలేదు. అరే పతులు, డాక్టర్ జట్కా దగ్గర నుంచి మందు తీసుకురావడానికి ఇంత ఆలస్యమా? రా, త్వరగా తీసుకురా, నా పంటి నొప్పి ఇంకా ఇంకా పెరిగిపోతుంది. డాక్టర్ జట్కా నీకు ఈ ఎలక్ట్రికల్ బ్రష్ ఇమ్మన్నారు, దీన్ని కరెంటుకి కనెక్ట్ చెయ్యి, దానంతటదే నీ పంటి మీద గింగిరాలు తిరుగుతుంది. అదిగో ఆ బ్రష్ హ్యాండిల్ లోపల పేస్ట్ ఉంది. నువ్వు ఎప్పుడైనా బ్రష్ చేసుకునే సమయంలో బయటికి వెళ్ళాలనుకుంటే దాన్ని నువ్వు నొక్కవలసిన అవసరమే ఉండదు. థ్యాంక్ యూ పతులు, థ్యాంక్ యూ. దంతాలకు సంపూర్ణ సంరక్షణ ఇవ్వాలంటే ఉపయోగించండి శక్తివంతమైన వేడి ప్లస్ టూత్ పేస్ట్. ఏంటి మీ పన్ను నొప్పుగా ఉందా? మీ పంటి మీద పసుపు, ధనియా, మిరపకాయలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, అవి తినేటప్పుడు కొంచెం కొంచెం పళ్ళలో ఇరుక్కున్నాయి. అంటే నువ్వు జంప్స్ క్యారియర్వి. నేను జంప్స్ ని, వాటి క్యారియర్ ని, యుద్ధుని అంతం చేస్తాను. క్యారియరు ఉండడు, జంప్స్ మిగిలవు, వీటినే అంటారు టోటల్ సురక్ష. నువ్వు ఎవరివైనా గాని నాకు అస్సలు నచ్చలేదు. మోటు, ఈ శక్తివంతమైన వేడి ప్లస్ ని ఇప్పుడే బయటకు పంపించేద్దాం. అటాక్! అరే పతులు, మనం ఇక్కడి నుంచి పారిపోదాం, లేదంటే ఇతను మనల్ని లేపేస్తాడు. శక్తివంతమైన వేడి ప్లస్ టూత్ పేస్ట్ 24 గంటలు మీ చెరువులో. టింటిడి. సారీ సారీ, వెరీ సారీ. పొద్దున్నే మీకు దెబ్బలు తినాలనుందా? రండి నాతో బాక్సింగ్ చేయండి. బాక్సర్ అన్నయ్యా, నీ శక్తిని కాస్త దాచిపెట్టుకో, మా వెనక వస్తున్న వాడు చాలా శక్తివంతుడు. తిరిగి వీడసలు మనిషి జంతువు? ఏమండి మీ దంతాలపైన పసుపు, ధనియా, మిరపకాయలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓయ్, ఉంటే ఉంటే నీకెందుకు చెప్పాలి, ఉండకపోతే మాత్రం నీకెందుకు చెప్పాలి? ముందు నువ్వెవరో అది చెప్పు. చెప్పు. మిమ్మల్ని రక్షించడం, మీ దంతాలను రక్షించడం ఈ శక్తివంతమైన వేడి ప్లస్ పని. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే మీకు శిక్ష తప్పదు, కఠిన శిక్ష పడుతుంది. ఓయ్, నువ్వేమిటో నాకు తెలీదు, కానీ నేనేమిటో నీకు ఇప్పుడే చూపిస్తాను. నన్నే ఆడు ఆడిస్తున్నావా? దంతాలకి గాడ్, బాడీ గాడ్. జంప్స్ పోయాయి, జంప్స్ కెరియర్ పారిపోయాడు. టింగ్ టింగ్. రక్షించండి.
అసలు ఇది ఎలా జరిగింది? నువ్వు ఈ బబుల్ లోపలికి ఎలా వెళ్ళగలిగావు? ఇది నన్ను కాదు, అదిగో వెనకొస్తున్న వాడిని అడగండి. హెల్ప్ మీ సార్, ముందు నన్ను బయటకు తీయండి. వెనకాల ఎవరూ కనపడడం లేదు. బట్ వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్. డోంట్ వరీ, ఇప్పుడే నిన్ను బయటికి తీస్తాను. ఇదేంటి తమ్ముళ్ళు, ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? చింగం గారు, ఇతనే శక్తివంతమైన వేడి ప్లస్ ఇతని వల్లే నేను ఈ బబుల్లో బందీ అయ్యాను. మీరు టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తారా? లేదు లేదు, అంటే నా ఉద్దేశం. మీరు నన్ను చూసి భయపడుతున్నారా? లేదు లేదు. ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. అంటే దీని అర్థం మీరు జంప్స్ క్యారియర్ అనే కదా, లేదంటే మీరే జంప్స్ అయ్యి ఉండొచ్చు. దంతాలకి నేచురల్ సంరక్షణ కోసం ఎప్పుడు ఉపయోగించండి శక్తివంతమైన వేడి ప్లస్ టూత్ పేస్ట్. టింగ్ 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 చెప్పండి. టింగ్ టింగ్ టింగ్. నేను జంప్స్ మాత్రమే కాదు టాక్సిల్స్ ను కూడా అంతం చేస్తాను. బహుశా కరెంట్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం వల్ల పేస్ట్ లో ఎక్కువ కరెంట్ వచ్చేసి ఉండొచ్చు. దాని వల్ల ఇతనికి ప్రాణం వచ్చింది. మనం ఇతను ఆపడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి మిత్రమా. ఐడియా సజ్జీ, చూడు, మనం నోట్లో ఉన్న పేస్ట్ ని నీటితో కలిపి పుక్కలించి వస్తాం కదా. అలాగే ఆ శక్తివంతమైన వేడి ప్లస్ మీద నీళ్లు కనుక గుమ్మరించామంటే అది పలుచబడిపోయి మాయమైపోవచ్చు. అవును, నువ్వు నిజమే చెప్తున్నావు, పద వెళ్ళి ట్రై చేద్దాం. మీరు వెళ్ళి అతని మీద నీళ్లు పోసి ఆపడానికి ప్రయత్నించండి. ఈ లోగా నేను మరో మార్గం ఏదైనా ఉందేమో ప్రయత్నిస్తాను. గారు, మీలలా పరిగెత్తడం ఆపండి. మేము ఆ శక్తివంతమైన వేడి ప్లస్ ఆపడానికి వచ్చాం. మేము ఇప్పుడు అతని మీద నీళ్లు పోయిపోతున్నాం స్నేహితులరా. జీరో జర్మ్స్, జీరో క్యావిటీ. జర్మ్స్ క్యారియర్ ఉండడు, జర్మ్స్ ఉండవు. ఇదిగో నా బాయ్ బాయ్, శాశ్వతంగా అందుకోండి. నచ్చింది, బాగుంది. అరే, నీ మీద మాకు కోపం లేదు. శక్తివంతమైన వేడి ప్లస్ కి శాశ్వతంగా బాయ్ బాయ్. ఇప్పుడు అది మన చేతికి దొరికినట్టే. దీన్ని అంటారు పూర్తి సురక్షత, సెక్యూరిటీ అని. ఇక శక్తివంతమైన వేడి ప్లస్ కి సెలవు. ఆహా, రాపతులు అదిరింది, మీ ఐడియా అదిరిపోయింది. ట్యాంకర్ ని ఆన్ చేసి శక్తివంతమైన వేడి ప్లస్ మీదకు నీళ్లు పంపండి. ట్యాంకర్ గుద్దుకుని బబులు పగిలిపోతుంది, శక్తివంతమైన వేడి ప్లస్ కూడా కరిగిపోతుంది. దంతాలకు పూర్తి సురక్ష, దంతాలకు పూర్తి రక్షణ కోసం ఎప్పుడు ఉపయోగించండి శక్తివంతమైన వేడి ప్లస్. ఇది యాంటీ ఆక్సిడెంట్ కూడా, యాంటీ జర్మ్స్ కూడా. ఏంటి, అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది డాక్టర్ జట్కా. ఇప్పుడు నాకు రెండు వస్తువులు కావాలి. ఒకటి, ఆ బబుల్ని పగలగొట్టగలగాలి. రెండోది, ఆ పేస్ట్ ని తన లోపలికి సక్ చెయ్యగలగాలి. నీకు నేను ఎలాంటి వస్తువుని ఇస్తానంటే దాని సాయంతో ఆ బబుల్ని పగలగొట్టచ్చు. ఓయ్ మోటు, ఇక నేను నీకు ఎలాంటి వాక్యూమ్ క్లీనర్ ఇస్తానంటే దీంతో దాని క్లీనర్ లోపలికి సక్ చేయొచ్చు. ఇదిగో తీసుకో. పదండి, ఇక దాని డప్పు వాయించేద్దాం.
సొంత డబ్బు వాయించుకోవడానికి పరిగెత్తుకుంటే వెళ్తున్నారు. మీరు దాని డబ్బు వాయిద్దాం అనుకుంటున్నట్టున్నారు. అరే ఏదో ఒకసారికి బతికిపోయాను, మళ్ళీ తెలిసి తెలిసి రెండోసారి మీతో రాను. ఏది ఏమైనా కానీ నన్ను వదిలేయండి. మీరు మళ్ళీ వచ్చారా? మీరు చాలా జిడ్డుల్లో ఉన్నారు. మీలాంటి జిడ్డుల కోసం శక్తివంతమైన వేడి ప్లస్ స్పెషల్ ని ఉపయోగించాలి. ఎందుకంటే అది దంతాలతో కుంగ్ఫు కరాటే చేయడమే కాకుండా వాటిని శుభ్రం చేసి సంరక్షిస్తుంది. అది ఇక మీ దంతాలకు అందిస్తుంది నక్షత్రాన్ని మించిన మెరుపు, పాలక మించిన తెలుపు. శక్తివంతమైన వేడి ప్లస్ ను శుభ్రం చేస్తుంది మోటు పతులుల జోడి. పతులు తెలివేమిటో చూసావు, ఇక మోటు బలమేమిటో కూడా చూడు. టింగ్ టెడింగ్. బై బై శక్తివంతమైన వేడి ప్లస్, ఇక నువ్వు మైనస్ అయ్యే సమయం వచ్చేసింది. చెప్పడం మర్చిపోయాను. టింగ్ టింగ్ టింగ్.